శ్రీమాత్ర నమః శ్రీ త్రిముఖ దుర్గా దేవే నమః అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ. పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలంటే సాధ్యమంత వరకు కూడా ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రుల మాట వినడం మానేశారు. ఎందుకంటే గారాభం ఎక్కువైపోయింది, పిల్లలు అడిగింది ఇస్తున్నారు, వాళ్ళు చెప్పింది చేస్తున్నారు తల్లిదండ్రులు కూడా. అందుకని ఏం చేస్తున్నారంటే వీళ్ళు తల్లిదండ్రుల మాట వినడం మానేశారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల మాట వినాలంటే ఒక రెమెడీ చెప్తారు. ఆ రెమెడీ మీరు పాటించగలిగితే మీ తల్లిదండ్రుల మాట పిల్లలు 100% వింటారు. ఈ రెమెడీకి కూడా మీరు ఏదో 100 రూపాయలు ఖర్చు పెట్టి 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. పిల్లల చేత ఓపిక ఉందంటే సోమవారం ఆరు గురువారం ఈ 2 రోజుల్లోనే మనం ఓ చేయాల్సిన అవసరం లేదు, లేదా ఒకరోజు తీసుకోండి. సోమవారం పూట అయితే బియ్యం నానబెట్టేసి ఉదయాన్నే ఆవుకు పెట్టించండి, మీ పిల్లలు మీ మాట వింటారు. దేవాలయానికి వెళితే గుగ్గిళ్ళు నానబెట్టేసి ఆ రోజు గుగ్గిళ్ళు దానం ఇప్పించిన పిల్లల చేత మీ మాట వింటారు. పిల్లల మాట వినడానికి ఇదే రెమెడీ. ఓ ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఈ రెమెడీ చేసుకుంటే అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. పిల్లల చేత గుగ్గిళ్ళు పెట్టించడం కొన్ని రోజుల పాటు పెట్టించండి. నేను రేపే పెట్టిస్తే రేపే వస్తాడా? కాదండి, కొన్ని రోజుల పాటు కొన్ని వారాల పాటు చేసుకోగలిగితే మంచి ఫలితాలు ఉంటాయి. పిల్లల చేత పెట్టించగలిగితే మంచిది. పిల్లలు పెట్టకపోతే మీ పిల్లల పేరు మనసులో అనుకుంటూ గుగ్గిళ్ళు పెట్టండి. లేదు మేము గుళ్ళకి వెళ్ళలేము సార్ అంటే ఆవుకు తీసుకువెళ్ళి పెట్టండి. ఆవుకు పెట్టడం వల్ల అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. ఇలా చేసుకుంటే గుగ్గిళ్ళు ఆరు సోమవారం పూట చేసుకుంటే మీ పిల్లలు మీ మాట వినడానికి, వాళ్ళ బంగారు భవిష్యత్తుని ముందుకు వెళ్ళడానికి కొంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి పనిచేస్తున్నాయి. కాబట్టి మన ప్రేక్షకులు, మా పిల్లలు మాట వినట్లేదండి, మా పిల్లాడు చదవట్లేదు, మా పిల్లాడు అది చేయట్లేదు, చదువుకి దీనికి సంబంధం లేదండి, మీరు మీ మాట వినడానికి కొంత మీ యొక్క సంతానం మీకు అనుకూలంగా ఉండడానికి, వారి జీవితం బాగుండడానికి నేను చెప్పిన ఒకే ఒక్క రెమెడీ, మంచి రెమెడీ, తాంత్రిక రెమెడీ ఇది చేసుకోండి చాలు, మీరు ప్రశాంతంగా ఉంటారని చెప్పవచ్చు.